సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఇది పరిశీలించిన తర్వాత చంద్రబాబు నేరుగా ఉత్తండరాయనపాలెంలో అమరావతికి శంకుస్థాపన జరిగిందో ఆ శంకుస్థాపన ప్రదేశానికి కూడా చంద్రబాబు వెళ్తారు. అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీ ఆయన ప్రజలకు ఒక వేదిక ఉండాలి, తాను కలవడానికి ప్రజల సమస్యలు చూడడానికి ఒక వేదిక ఉండాలని చెప్పి ఆ రోజు నిర్ణయం చేసి ప్రజా వేదికను సమ్మిళితం చేసి జరగడం మనం చూసాం. కానీ ఆ ప్రజా వేదికను ముఖ్యమంత్రి తీసుకుని జరిగింది Thank you.
ఉంటారు.